భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలంలోని ప్రధాన రహదారికి ఇరువైపులా డ్రైనేజీ నిర్మిస్తున్నారు. గత కొంతకాలంగా పనులు ఆగిపోవడంతో వ్యాపారస్తులకు వర్షాకాలం కావడంతో తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఎక్కడికక్కడ నీటి నిల్వ ఉండడంతో ప్రధాన రహదారికి ఇరువైపులా బురదమయం అయిపోయి వ్యాపారులకు మరియు పాదచారులకు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుంది. దీనికి పంచాయతీ అధికారులు గానీ ఆర్ఎండ్బి అధికారులు గానీ పట్టించుకునే వారు లేకపోయారు. వైరా నియోజకవర్గ ఎమ్మెల్యే లావుడియా రాము నాయక్ క్యాంపు కార్యాలయం ముందు ఇతర అధికారులు గాని ప్రజాప్రతినిధులు గాని బురదమయంగా ఉన్నా ఎవరు పట్టించుకోకపోవడం లేదని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముందు ఇంత దారుణంగా బురద ఉన్నా అధికారులు గాని ప్రజాప్రతినిధులు గాని పట్టించుకోకపోవడం అధికారులు నిర్లక్ష్యమా లేదా ప్రజాప్రతినిధులు నిర్లక్ష్యమా అంటూ వ్యాపారస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే సొంత మండలంలోని ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు అభివృద్ధి కార్యక్రమం ఏ విధంగా జరుగుతుందో నని. ఇకనైనా అధికారులు స్పందించి డ్రైనేజీ వ్యవస్థ పనులు తొందరగా ప్రారంభించి పనులు పూర్తి చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు. Thank you.